हेलो फ्रेंड्स, वेलकम टू होम स्टाइल कुकिंग डेली। नेनु मी मांसा ईरोज मनं तयार चेसुकोबोतुन्नामंडी। बंडी मीद दोरिके मिर्ची बज्जीलनु चाला क्रिस्पीगा टेस्टीगा एला चेसुकोवालो मीकु नेनु ईरोज चूपिस्तानंडी। सो दींट्लो चिन्न चिन्न टिप्स नु कूडा मीकु नेनु चेप्तानु। सो मरि दीनि रेडी चेसुकोवडानिकन्ना मुंदु मन चानल नि गनुक इंका सब्स्क्राइब चेसुकोनि वाळ्ळु उंटे तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडि। अलागे वीडियोनु कूडा एंड वरकु वाच चेयंडि टिप्स कोसमु। सो मनं प्रासेस इंका स्टार्ट चेसुकुंदामु। ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండిని చక్కగా జల్లించుకొని రెడీగా ఉంచుకున్నానండి। ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను। అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ salt ని కూడా వేసేసుకుంటున్నాను। అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వామను చక్కగా నలిపి యాడ్ చేసుకుంటున్నానండి। సో మనకు స్మెల్ బాగుంటుంది। అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకుంటున్నాను। सो इवन्नी वेसेसुकोनी चक्कगा ओकसारी वाटर नी चक्कगा कलुपुकोंडी। कलुपुकुन्न तर्वात मनमु शनगपिंडिनी रेडीगा उंचुकुन्नाम कदा। सो दान्नी कूडा वेसेसुकोनी उंडल लेकुंडा चक्कगा कलिपेसेसुकोंडी। ओकवेळ मीकु कन्सिस्टेंसी अनेदी गट्टिगा अनिपिस्ते कोंचेम वाटर याड चेसेसुकोंडी। लेदु पिंडी बज्जी करेक्ट गा मनकु इलागा रेडी अयिंदी अंटे मात्रं वाटर याड चेयाल्सिन अवसरं लेदंडी। सो चूडंडी कन्सिस्टेंसी अनेदी इला जारुगा मनकु उंडाली। सो इला उन्न तर्वात इप्पुडु दीनिपैन मनमु मूतनु पेट्टेसुकोनी ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకుందాము। ఈ లోపు మనం ఇక్కడ మిర్చీలను తీసేసుకుంటున్నానండి। సో మనకు బజ్జీకి అయితే ఇలాంటి మిర్చి అయితే కరెక్ట్ గా సరిపోతుంది। సో దీన్ని చక్కగా మధ్యలోకి గాట్లు పెట్టేసేసుకోండి। ఇలా గాట్లు పెట్టేసేసుకొని దీంట్లో ఉన్న మన గింజలు ఉంటాయి కదా, సో వాటిని తీసేసుకోండి। కొందరు కొందరికి ఈ కారము ఇలా గింజల తోటి ఉంటేనే చాలా బాగా నచ్చుతాయి బజ్జీలు అనేవి। సో మీకు గింజల్ తో ఉన్నవి అని అనుకుంటే ఉంచేసుకోండి, లేదు అని అనుకుంటే మాత్రము సో గింజల్ని రిమూవ్ చేసుకోండి। మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, సో అందుకోసం నేనైతే ఇలా గింజలు తీసేసుకొని చేసుకుంటున్నానండి। సో ఇలా నేను అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా కోసం ఒక లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకున్నానండి। సో దాన్ని ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసుకుంటున్నాను। అలాగే దీంట్లో ఒక టీ స్పూన్ salt ని యాడ్ చేసుకుంటున్నానండి। అలాగే దీంట్లోనే ఒక టీ స్పూన్ వామను కూడా వేసేసుకుంటున్నాను। మనకు ఇలా వేసుకోవడం వల్ల డైజెషన్ అనేది చాలా బాగా అవుతుంది। సో దీన్ని చక్కగా మెత్తగా ఇలా పేస్ట్ లాగా పట్టేసేసుకొని ఇప్పుడు మనము రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా మిర్చీలు గాట్లు పెట్టుకొని, సో దానికి మీరు చక్కగా రాసేసుకోండి। బాగా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా మన గుజ్జునంతా రాసుకుంటే సరిపోతుందండి ఆ మిర్చికి। సో ఇలా రాసుకున్న తర్వాత అన్ని ఇలా చేసుకొని పిండిని తీసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకోండి। కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మిర్చిని తీసుకొని చక్కగా పూర్తిగా ఫిల్ చేసుకోండి దీన్ని పిండి తోటి। ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా పైన ఉన్న కాడను పట్టేసేసుకొని ఇలా మన మిక్సింగ్ బౌల్ కి రాసేసుకొని నూనెలో యాడ్ చేసుకోండి। అప్పుడు మనకు పూర్తిగా పిండి అనేది మొత్తం పట్టకుండా ఒక వైపు కాస్త ఒదిలేస్తుంటే చాలా బాగుంటుందండి మిర్చి అనేది। సో ఇలా ఫ్లేమ్ అనేది మీడియం లో పెట్టుకొని మీరు ఒక 2 నిమిషాల పాటు కాల్ చేసుకోండి। కాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తీసేసుకోండి। సో దీన్ని మనము డబుల్ కోట్ గా వేయించుకోవాలండి, అప్పుడే క్రిస్పీనెస్ అనేది చాలా బాగా పెరుగుతుంది। సో ఒక 5 నిమిషాలు ఒక 6 నిమిషాలు అలా గ్యాప్ ఇచ్చేసుకొని మళ్ళీ ఆ మిర్చిలను ఆ నూనెలో యాడ్ చేసుకొని చక్కగా మళ్ళీ ఎర్రగా వేయించేసుకోండి। చూడండి మనకు మిర్చి అనేది ఎంత చక్కగా కనిపిస్తుందో, సో అందుకోసమే మనం కాస్త పిండిని ఒదిలేసుకొని మరి చేసుకోవాలండి। సో ఇంతేనండి, చక్కగా ఎర్రగా కాల్చేసేసుకున్న తర్వాత కాస్త మసాలా పైన చల్లుకోవడం కోసం ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ని ఒక హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ని యాడ్ చేసుకొని చక్కగా కలిపేసేసుకోండి। సో ఇలా కలుపుకున్న తర్వాత మనకు బండి మీద ఇలాంటి మసాలానే ఇస్తారండి। సో ఇలా కలుపుకొని మనం రెడీగా ఉంచుకున్నాం కదా మిర్చిలను, సో వాటిపైన స్ప్రింకిల్ చేసుకోండి। చాలా బాగుంటుంది అరోమా అనేది, ఎట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి। సో ఇలా కలిపేసేసుకున్న తర్వాత ఒకవేళ మీకు నచ్చితే ఏదైనా చట్నీ తో తినండి, లేదు అని అనుకుంటే టమాటా కెచప్ తోనైనా చాలా బాగుంటుంది। సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అలాగే నాకు కామెంట్ చేయండి।